ఇంతకుముందు వాకింగ్ డే కూడా అందరూ మీరు ఇలా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు కొత్త సినిమా చేసినప్పుడు ఒక కొత్తదనం ఉండాలి, సినిమాలో ఒక కొత్త బ్యాక్డ్రాప్ ఉండాలి. అంటే మీ మన తెలుగులో కానీ భారతదేశం కానీ సినిమా అనేది చాలా పెద్ద సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో మీరు అందరూ నిజంగా ఏదైనా టైంపాస్ కానీ ఏదైనా చేయాలంటే ఫస్ట్ సినిమా వైపు వెళ్తారు. అండ్ మీ హార్డ్ అర్న్డ్ మనీని మాకు టికెట్ కొని మాకు అలా రూపంలో మాకు ఇస్తారు. సో మీరు అంత కష్టపడి సంపాదించిన డబ్బులతో చిన్నగా మీరు 3 అవర్స్ 2 అవర్స్ ఎంటర్టైన్ అవ్వడానికి మీరు ఆ ఖర్చు పెట్టే డబ్బుకి న్యాయం చేయాలని ఎప్పుడు నేను డెఫినెట్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాను. మీకు ఒక కొత్త కథలు ఇవ్వాలి, కొత్త స్క్రిప్ట్ చూపించాలి అని ఒక ప్యాషన్ నాకు మా టీమ్కి ఎంతో ఉంది. అందుకే ఆపరేషన్ వ్యాలెంటైన్ లాంటి ఒక సినిమా తీయగలిగాం. అండ్ తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవబోతుంది ఇది. అండ్ ఇందాక మీరు విజువల్స్ చూస్తుంటే చాలా కొత్తగా ఎటువంటి సీట్ కూర్చుని గూజ్బంప్స్ వచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. రేపు పొద్దున మార్చ్ 1 ఈ సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ 100% దేశభక్తితో గుండె నిండా ప్రైడ్తో సినిమా థియేటర్ బయటకు వచ్చి మన జవాన్లకి ప్రతి ఒక్కరికి మనసారా మనసంతా పెట్టుకొని ఒకసారి సెల్యూట్ కొడతారు వాళ్ళు చేసే సాక్రిఫైస్ చేసి. సో నేను సినిమా చూసే దానికి ఆబ్వియస్లీ సినిమా అంటే బిజినెస్, డబ్బులు సంపాదించాలి అన్ని మాకు ఉన్నాయి. బట్ కొన్ని కొన్ని సినిమాతో ఇలాంటి ఒక మంచి సన్నివేశాలని మన జవాన్లు ఏమైతే సాక్రిఫైసెస్ చేస్తారు, ఎన్ని గొప్ప పనులు చేస్తారో, వాళ్ళ బార్డర్ దగ్గర వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి మన ఫ్యామిలీస్ పక్కన ఉండాలని చెప్పి అక్కడ పనిచేస్తారు, వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవడానికి వాళ్ళందరూ చేసే గొప్ప పనుల్ని మళ్ళీ మీ అందరికి తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం ఈ సినిమా. డెఫినెట్గా సినిమా మీ అందరూ ఆలోచిస్తుంది, మీకు అందరికీ దేశభక్తి లోపల ఉంటుంది. బట్ ఈ సినిమా చూసినప్పుడు మరింత పెరుగుతుందని నమ్మకంగా చెప్తున్నాను. మళ్ళీ మార్చ్ 1 థియేటర్లో కలుస్తాను. అప్పటి వరకు జై హింద్.